డబోవడం అంధకారం అయితే అని చెప్పడం రకరకాలు చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష శ్రీధర్ గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నారు ఇదే ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోపోన్రీ అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేచి అట్టెట్ అంట అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం కొట్టిన రాలేక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే మీరు అట్టెట్ అంటారని మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీ గవర్నర్ రేపు చూపెట్టమంటే మాట చూపెడదాం మీరు సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు ఆ క్లిప్స్ అన్నీ తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమేయ చోటేమేయ సుమానల్లా అన్నట్టు వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసినట్టు అయిపోయింది ఇక గడగెక్కిన అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యింది వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయి అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వాని గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్ స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసినారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగో రాష్ట్రాలు చేసిండు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన కానీ పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదాయా మీరు మాతో గెలిచారు మీ బతుక మీరు లెక్కన మీద పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ ఎడతని గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోలుమాల్ ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలోకగా ఇట్లా తీసిపాడేస్తే ఎన్నడు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజ్ఞాన్ కమిటీ అని ఒడిసిన చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళా గిరిజ్ఞాన్ కమిటీ ఏందా బాబు గిరిజ్ కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటు నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి ఇది ఏంద్రా అని అడుగుదాము ఆనక సొరకాయ సొరకాయనుడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒకదా కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడినా అధ్యక్ష అక్కడ కూర్చోని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి సావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలు